హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ వంటలు ఆంధ్ర రుచులు. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎప్పుడైనా తోటకూర ఫ్రై ఇలా చేసుకున్నారా? ఇలా చేసుకొని చూడండి, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేలా ఉంటుంది ఈ ఆకుకూర. ఆకుకూర అంటేనే మామూలుగా పిల్లలకి ఇష్టం ఉండదు కదా, కానీ ఇలా తయారు చేసి పిల్లలకి పెట్టామంటే చాలా టేస్టీగా తింటారు, ఎంజాయ్ చేసుకుంటూ తింటారండి. ఇప్పుడైతే ఈ తోటకూర ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం, పదండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఆల్ అనే నోటిఫికేషన్ వస్తుంది, దాన్ని కూడా క్లిక్ చేసినప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ వెంటనే మీకు కూడా వస్తుంది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే ఈ తోటకూర ఫ్రై పిల్లలు ఇష్టపడేలాగా మనం ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ తోటకూర ఫ్రై కోసం స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకొని దీనిలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే మేము ఎప్పుడు ఒకే రకం ఆయిల్ వాడమండి, ఒక్కొక్కటి మారుస్తూ ఉంటాము. శనగ నూనె, రిఫండ్ ఆయిల్ ఇలా మారుస్తూ ఉంటామన్నమాట. ఒక్కొక్కసారి కొబ్బరి నూనె కూడా వాడతాము. కొబ్బరి నూనె వాడినప్పుడు పిల్లలు కొంచెం తినరు, అందుకనే ఎక్కువ శాతం రిఫండ్ కానీ శనగ నూనె కానీ వాడుతూ ఉంటామన్నమాట. ఇప్పుడైతే ఈ నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు, కరివేపాకు, ఎండుమిరపకాయ వేసుకున్నాను. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి అండి. ఈ వెల్లుల్లే ఈ తోటకూర ఫ్రైకి చాలా మంచి ఫ్లేవర్ అన్నమాట, అందుకనే నేను ఎక్కువ వెల్లుల్లి తీసుకున్నాను. ఒక కప్పు నిండా తీసుకున్నాను చూసారు కదా. ఆ వెల్లుల్లిని పైన తొక్క తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. తర్వాత బాదం పప్పు, బాదం పప్పును కూడా కట్ చేసి వేసుకున్నాను. ఒకవేళ బాదం పప్పు మీరు ఇష్టం లేకపోతే వదిలేసేయచ్చు, దీని ప్లేస్లో జీడిపప్పు అయినా కూడా వేసుకోవచ్చు. ఆ రెండు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ముక్కలు కూడా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చియే కొంచెం ఘాటు సరిపోతుంది మనకి, ఎందుకంటే పిల్లలు ఎక్కువ ఘాటు తినరు కాబట్టి. మీకు ఒకవేళ కొంచెం కావాలంటే కారం వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకున్నాను. ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం వేగాలండి. ఇవి వేగిన తర్వాత ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని ఈ పసుపు అంతా ఈ ముక్కలకి బాగా పట్టేలా కలుపుకోవాలి. ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇందులో వెల్లుల్లి ఫ్లేవర్ మనకి తెలుస్తూ ఉంటుంది, ముద్ద ముద్దకి ఎంత బాగుంటుందంటే మీరే చూస్తారు కదా. ఈ ఉల్లిపాయ ముక్కలు మగ్గటం కోసం ఒకసారి మూత పెట్టాను. మూత పెడితే అవి మనకి చాలా వరకు కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీనిలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఎర్ర తోటకూర తీసుకున్నానండి నేను. మీ దగ్గర ఎర్ర తోటకూర లేకపోతే కనుక గ్రీన్ కలర్ తోటకూర ఉంటుంది కదా, అది కూడా వాడుకోవచ్చు. ఈ ఎర్ర తోటకూర మనకి అరుదుగా దొరుకుతుంది, ఎప్పుడో కానీ దొరకదు. మాకు రీసెంట్గా తెలిసిన వాళ్ళు తెచ్చిచ్చారనమాట ఈ ఎర్ర తోటకూర. చాలా అంటే చాలా బాగుంటుంది ఎర్ర తోటకూర. ఈ ఎర్ర తోటకూర కూడా వేసిన తర్వాత ఈ తోటకూర అంతా కొంచెం ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం మూత పెట్టామంటే ఇది చాలా వరకు మగ్గుతుందండి. కొంచెం సాల్ట్వి కూడా వేసుకొని మూత పెట్టేస్తే అందులో వాటర్ వచ్చేస్తుంది కాబట్టి త్వరగా ఉడుకుతుంది అన్నమాట ఆకుకూర అనేది. ఇలా రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని ఆ ఉప్పు అంతా కూడా ఇందులో కలిసేలా కలుపుకోవాలి. ఆకుకూరలో ఉప్పు తక్కువే పడుతుందండి, మరి ఎక్కువైతే ఆకుకూరలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కొంచెం, అందుకని మనం సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలి. మూత పెడితే మనకి వాటర్ కూడా వచ్చేసింది చూసారు కదా. మూత పెట్టి మళ్ళొకసారి కలుపుకొని మరొకసారి మూత పెట్టుకుందాము, ఎందుకంటే ఇంక ఈసారి మూత పెట్టుకుంటే మొత్తం ఆ వాటర్ అనేది అంతా డ్రై అయిపోతుంది, ఆకుకూర అనేది చాలా బాగా ఉడికిపోతుంది. మరొకసారి మూత పెట్టేసుకుందాం. ఈ ఆకుకూర ఫ్రై అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసుకోండి. ఇలా అయితే మీకు పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి, ఎందుకంటే వాళ్ళకి పప్పులు పప్పులు తగులుతూ ఉంటాయి కదా. బాదం పప్పు వేసాము, కావాలంటే జీడిపప్పు అయినా పిస్తా అయినా ఏవైనా వేసుకోవచ్చు ఇలా ఆకుకూరలో. పిల్లలకు కూడా మంచిదన్నమాట, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు, వాళ్ళకు కూడా పప్పులు తగులుతూ ఉంటే. ఇప్పుడైతే చూసారు కదా మొత్తం డ్రై అయిపోయింది, ఆకుకూర పట్టుకుంటే కూడా మొత్తం నలిగిపోతుంది, కాడలు కూడా శుభ్రంగా ఉడికిపోయాయి మెత్తగా. ఇప్పుడైతే
దీనిలో నేను ఇందాక పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం కొంచెమే వేసుకుంటున్నానండి, ఎక్కువ వేయట్లేదు, సరిపోతుంది మనకి ఆ కారమే. కాకపోతే పచ్చిమిర్చిలో కొంచెం ఘాటు తక్కువ ఉందన్నమాట, అందుకే నేను కొంచెం చూసుకొని కొంచెమే ఒక చిటికడ అంత వేసాను కారం, అంతే. కారం వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టేశాను. ఆ మూత పెడితే ఇంకా కారము అదంతా ఫ్లేవర్ కూడా ఆకుకూరకు పట్టి చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుంటే చాలండి, ఎక్కువసేపు కూడా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ మనకి మొత్తం మగ్గిపోయింది కాబట్టి. చూసారు కదా, ఇదంతా బాగా కలిసిపోయింది, బాగా వేగిపోయింది. ఆకుకూర కూడా చాలా టేస్టీగా ఉంది. చపాతీలోకి అయితే చెప్పక్కర్లేదండి, మీరు వద్దన్నా కూడా ఒక చపాతీకి కూర మొత్తం తినేస్తారన్నమాట. ఇప్పుడైతే స్టవ్ ఆపేసాను, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాను. వేడి వేడి తోటకూర ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా బాగుంటుంది, చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేనిలోకైనా బాగుంటుంది. ఉత్త కర్రీ కూడా తినొచ్చండి, అంత బాగుంటుంది. ఎందుకంటే కారం తక్కువగానే వేసాము, ఉప్పు తక్కువగానే వేసాం కాబట్టి కర్రీ ఎంతైనా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఎలా వచ్చింది అనేది అయితే కామెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా తెలియచేయండి. నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా క్లిక్ చేయండి, నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు కూడా వస్తుంది, మీరు కూడా చూడొచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి, అంతవరకు అందరికీ బాయ్ బాయ్.